మాటలు మరోసారి రుజువయ్యాయి. వేప చెట్టుకు కళ్లు కారుతున్న దృశ్యాలు ప్రజల కంటికి కట్టినట్టుగా కనిపించాయి. జోగులాంబ జిల్లా అలంపూర్ వడ్డేపల్లి శాంతినగర్ లో వింత పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వేప చెట్టు నుండి కళ్లు విలవిలా కారుతున్నాయి. ఆ దృశ్యాలను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చారు. కొందరు దైవంగా మొక్కుతుంటే మరికొందరు బ్రహ్మం చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. నా పేరు కె వెంకటేశ్వర్లు. జోగులాంబ గద్వాల డిస్టిక్ అల్లంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం దగ్గర శాంతినగర్ దగ్గర వేప చెట్టుకు కళ్ళు కారడం 15 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఇది రోజు 100 మంది తండోపతండాలుగా చూడడానికి వస్తున్నారు. ఆ రోజు బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఇదొకటి కాకపోతే ఆ రోజు నడిగడ్డ మునుతాయని ఆయన చెప్పినాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో. కాబట్టి ఇదొకటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని గురించి వేప చెట్టు కళ్ళు కారడం వల్ల కాకపోతే దీన్ని 15 రోజుల నుండి గవర్నమెంట్ వారు ఇక్కడికి వచ్చి ఏమీ స్పందించకుండా ప్రజలకు హామీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు స్పందించి గవర్నమెంట్ స్పందించి తక్షణమే వచ్చి ప్రజలకు హామీ ఇవ్వాలని భయభ్రాంతులకు గురించి హామీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఓబ్లేసు. శాంతినగర్ ఒడ్డపల్లి మండల సమీపంలోన వేప చెట్టుకి కళ్ళు కారుతుంది. అయితే గత 3 రోజుల నుంచి కారుతుందని జనాలు బారులు తీస్తుంటే మేము కూడా చూడడానికి వచ్చినాము. అయితే కారణం అయితే మస్తు కారుతుంది. బ్రహ్మంగారు చెప్పినట్లు కళ్ళు అయితే కారుతుంది. మరి ఇది కూడా ఒక వింతలకనే భావిస్తున్నాం. అయితే మొత్తం జనాలు అయితే మస్తు వస్తున్నారు చూడడానికి. అంతే నగర్ దగ్గరలో ఒక రోడ్డు పక్కల R&B రోడ్డు పక్కల వేప చెట్టుకి కళ్ళు కారుతుంది. ఇది చాలా మంది 15 రోజులు కారుతుంది కళ్ళు. దీన్ని చాలా మంది సున్నీకి వస్తున్నారు. దీన్ని ఒక వింతగా చూస్తున్నాం అందరము. ఇది బ్రహ్మగారు చెప్పినట్టు జరుగుతుంది. దీన్ని కూడా అధికారులు ఎవరైనా చెక్ చేసి ఏమని చెప్పగలరని కోరుతున్నాం.